సార్ అంబటి రాంబాబు రీపోలింగ్ చేయాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు, కాకపోతే హైకోర్టు ఆయనకి షాక్ ఇచ్చింది సార్. అసలు ఎందుకు హైకోర్టు రీపోలింగ్ కి కన్సిడర్ చేయడం లేదు, అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్? యా, ఆంధ్రప్రదేశ్లో గందరగోళం అయితే జరుగుతుంది, అది అందరికి అర్థమైంది. పోలింగ్ రోజు స్టార్ట్ అయిన గొడవలు, పోలింగ్ రోజు తర్వాత 2-3 రోజులు గొడవలు జరిగాయి. ఈసీ త్వరగా కోలుకున్నట్టుగా లేదు, లేటుగా ఇదైంది. అది కూడా సెంట్రల్లో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత, సిట్ వేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఎక్కడికక్కడ లోకల్ పోలీస్ యంత్రాంగం తెలుగుదేశంతోనో వైసీపీతోనో కుమ్మక్కైనట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు అందుకని 2-3 చోట్ల కూడా పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం కానీ మార్చడం కానీ చేశారు. సో ఇటు తాడిపత్రి సస్పెండ్ చేశారు ఎస్పీని, ఇటు పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, పల్నాడు కలెక్టర్ని శివశంకర్ను మార్చారు. ఇలాగా ఇవన్నీ కూడా హడావిడిగా చేసింది. నిజానికి ఈసీ లాస్ట్ మినిట్లో ఎక్కడైతే పోలీసుల ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే ఈ అల్లర్లు జరిగినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఈసీ అనాలోచితంగా తెలుగుదేశం లేకపోతే పురంధేశ్వరు ఇచ్చిన లిస్టు ప్రకారం చర్యలు తీసుకుందా, ఇప్పుడు మనం లాస్ట్ మినిట్లో మారిస్తే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమీ గ్రిప్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి ఏమీ ఇది తెలుస్తుంది, వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించాలి కదా ఈసీ. సో అవేమీ చేసినట్లేదు. రెండోది, ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగే అవకాశం ఉందో అక్కడంతా పోలీసుల్ని ఎక్కువ పెట్టట్లేదు. వైసీపీ వాళ్ళు ఏమారోపిస్తున్నారంటే తెలుగుదేశం బలమైన చోట్లంతా కూడా పోలీసులు లేరు, అసలు వైసీపీ బలంగా ఉన్న చోట్లనే పోలీసులు పెట్టారు. ఇదంతా కూడా చంద్రబాబు వ్యూహాన్ని ఈసీ అమలు చేసింది అనేది వీళ్ళు చెప్తున్నారు. అందుకనే గొడవలు ఎందుకు వచ్చాయంటే దీనికోసమే. పోలీసులు అక్కడ ఉంటే గొడవలు రావు. ఇప్పుడు పిన్నెల్లి వెళ్ళి కొడుతున్నాడు, అక్కడ ఎందుకు పోలీసులు కనిపించట్లేదు? క్లియర్గా అర్థమవుతుంది కదా, అక్కడ పోలీసు ఉంటే ఆపుండేవాళ్ళు కదా. సో పోలీసులు ఉండట్లేదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చాలా చోట్ల అసలు పోలీసు బందోబస్తే లేదని. సో ఇది ఎందుకు ఈసీ ఇంత నిర్లక్ష్యం వహించింది? నిజంగానే చంద్రబాబు ప్లాన్ అమలు చేసిందా? చంద్రబాబు ప్లాన్ ఏం చెప్తున్నారంటే, ఆయన తెలుగుదేశం శ్రేణులకంతా ఒక పిలిపించారు, అదేంటంటే మధ్యాహ్నం లోపల మన వాళ్ళు ఓట్లు వేయించేయండి, మధ్యాహ్నం తర్వాత గొడవలు స్టార్ట్ చేయండి ఎక్కడికక్కడ. వైసీపీకి సంబంధించిన ముసలోళ్ళు కానీ మహిళలు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు రారు భయపడి అనేది చంద్రబాబు ప్లాను. దాన్ని అమలు చేయడం కోసమే ఈసీ కూడా ఎక్కడెక్కడ బలమైన తెలుగుదేశం ఉంటుందో ఓటర్ల సంఖ్య అక్కడంతా పోలీసులు నిలపలేదు. నిజానికి వైసీపీ గొడవలు చేస్తుంటే ఆ ఓటు పోలు అయ్యేది కాదు కాదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఎక్కువగా ఆఫ్టర్నూన్ గొడవలు జరిగాయి. సో వైసీపీ దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు రివర్సల్లో వాళ్ళు కూడా వైలెన్స్ చేయాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, పిన్నెళ్ళు కూడా చేయడానికి ఇదే కారణం అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అంబటి రాంబాబు తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. దాదాపు ఒక 4 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగింది, దాన్ని మళ్ళీ రీపోలింగ్ చేయండి అని ఆయన అనేకసార్లు విజ్ఞప్తి చేసుకున్నాడు. కానీ ఈసీఎం పట్టించుకోవట్లేదు, అదే ఆయన చెప్తున్నాడు. మేము చెప్తే పట్టించుకోవట్లేదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తేమో దాన్ని సీరియస్గా తీసుకొని మా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఈసీ కొంతవరకు చంద్రబాబు పురంధేశ్వరి చెప్పిన వాళ్ళని ఆఫీసర్లు మార్చింది, కానీ కంప్లీట్గా కూడా వీళ్ళకి అనుకూలంగా 100% పనిచేస్తుందని చెప్పలేము. ఎందుకంటే సిఎస్ని మార్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు అది ఈసీ పరిధిలో లేదనుకో, బట్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ చేయలేదు. అట్లాగే వీళ్ళు ఇచ్చిన లిస్టులో ఉన్న కంప్లీట్గా వీళ్ళందరినీ ఏమీ ఈసీ చేయలేదు. కానీ కొంతవరకు అయితే కొద్దిగా ముగ్గు అయితే తెలుగుదేశం కూటమి వైపే ఈసీ చూపించినట్టుగా ఓవరాల్గా అర్థమవుతుంది. అందుకనే తెలుగుదేశం వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీగా లేదు. మనకి తెలుగుదేశానికి సంబంధించిన ఆంధ్రజ్యోతి ఈనాడులో చూస్తే కూడా రెగ్యులర్గా ఈసీ మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈనాడు ఎక్కువ చేస్తుంది ఆంధ్రజ్యోతి కంటే కూడా ఈసీ మీద. అంటే దీంట్లో ఒకటేందంటే ఈసీ కంప్లీట్గా మనకు అనుకూలంగా పనిచేస్తుందని కూటమి వాళ్ళు ఆశించి ఉండొచ్చు. ఎందుకంటే పొత్తు పెట్టుకునిందే ప్రధానంగా 2 కారణాలు చంద్రబాబు. ఒకటేమో పోల్ మేనేజ్మెంట్లో ఈసీ తమకు అనుకూలంగా ఉంటుందని,
రెండవ కారణం ఆయన పర్సనల్. రేపు పొద్దున ఒకవేళ జగన్ గవర్నమెంట్ వచ్చి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటే మనం జైలుకి వెళ్ళాల్సి రావచ్చు అన్న ఒక ముందు చూపుతో ఆయన ఈ రెండు కారణాలతో పొత్తు పెట్టుకున్నాడు. అంతేగాని బీజేపీ ఓట్లు ఏదో తమకు పడిపోతాయని కాదు, ఎందుకంటే వాళ్ళకి 0.8% లాస్ట్ 2019 ఎలక్షన్లో వాళ్ళ ఓటు షేర్. సో అందుకని ఈ రెండు కారణాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు అవి జరగాలి కదా అనేది వీళ్ళ ఉద్దేశం. కానీ కొంతవరకు అయితే జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన బీజేపీ కంప్లీట్గా చంద్రబాబు వైపే లేదు, జగన్తో కూడా రొమాన్స్ చేస్తుంది. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఇద్దరితో కూడా రొమాన్స్ చేస్తుంది బీజేపీ. ఎందుకంటే రేపు వాళ్ళకి అక్కడ సెంట్రల్లో అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశం లేదు. వాళ్ళ కూటమికి కూడా బొటాబొట్టిన మెజారిటీ రావచ్చు అన్న అంచనాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి కండిషన్లో బీజేపీకి నాన్ బీజేపీ నాన్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అవసరం ఉంది. సో ఒరిస్సాలో బీజేడీ, తర్వాత ఇక్కడ జగన్, వీళ్ళిద్దరి అవసరం ఉంది. సో అందుకని వీళ్ళతో కూడా కొద్దిగా మంచిగా ఉండడానికి బీజేపీ ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఎలక్షన్లలో కంప్లీట్గా వన్ సైడ్ తీసుకొని జగన్కి యాంటీగా ఉంటే ఖచ్చితంగా వైసీపీ రేపు యాంటీగా అయ్యే అవకాశం ఉంది, వైసీపీ కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. అది పోనేకూడదంటే కొద్దిగా బ్యాలెన్స్గా ఉండాలి మనం అనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో భాగంగా బీజేపీ కూటమికి అనుకూలంగా ఈసీ కంప్లీట్గా లేదు, ఆ అసంతృప్తి కూటమిలో ఉంది. అయితే వైసీపీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే వీళ్ళు వైలెన్స్ అయితే చాలా చోట్ల వీళ్ళు చేశారు, బట్ మేము దాన్ని ఎదుర్కొన్నాము అనేది ఉంది. కొన్ని చోట్ల అయితే రిగ్గింగ్ జరిగింది, దాన్ని మళ్ళీ రీపోలింగ్ పెట్టనని అడిగారు, కానీ ఒక్క చోట కూడా రీపోలింగ్ అనేది ఈసీ డిక్లేర్ చేయలేదు. సో నిజానికి ఎంత వైలెన్స్ జరిగిందో మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు రీపోలింగ్ చేయట్లేదు అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈసీ అంటే వీళ్ళ ఎంతో కొంత వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఉందా, రీపోలింగ్ తెలుగుదేశం కూటమి అడగట్లా. వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ లోపలేసేయండి, ఎమ్మెల్యేలను లోపలేసేయండి, సిఎస్ను మార్చేయండి, ఇవి అడుగుతున్నారు. అవి గుంతం కోరికలు యాక్చువల్గా. సిఎస్ని ఎందుకు మార్చాలి, సిఎస్ ఏమన్నా అరాచకాలు చేశాడా, వైసీపీకి అనుకూలమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నాడా, ఏమి కనిపించట్లేదు. ఆయన రోల్ ఆయన ప్లే చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్లు, తీసుకునే బ్యూరోక్రెట్ ఆఫీసర్లు కావాలనేది కూటమికి ఉన్న కోరిక, లేకపోతే మాకెందుకు బీజేపీతో పొత్తని. కానీ వాళ్ళకు బీజేపీకి ఉన్న పరిస్థితి రీత్యా వన్ సైడ్గా మనకు కనిపించట్లేదు. సో కొంతవరకు మొగ్గైతే వెళ్ళింది. ఈ నేపథ్యంలో రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. ఒక 336, 337, 353, 354 ఈ నియోజక ఈ పోలింగ్ బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరపమని ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఆయనతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అల్లర్లు జరిగాయి. అక్కడ కూడా ముందుగా పులవర్తి నాని వర్గీయులు దాడులు చేశారని చెప్తున్నారు. అక్కడ చంద్రగిరిలో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని మోహిత్ రెడ్డి కూడా నిన్న అంబటి రాంబాబుతో కలిసి పిటిషన్ వేశాడు. బట్ హైకోర్టు ఇద్దరు పిటిషన్లు కొట్టేసింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయలేం, జోక్యం చేసుకోలేం, ఈసీకే ఆదేశాలు ఇవ్వలేం అని ఇచ్చేసింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా బలంగా ఉండి రిగ్గింగ్ చేసుకొని ఈసీని మేనేజ్ చేసుకోగలిగితే రీపోలింగ్లు ఉండవు, ఎంతగా గొడవ పడినా ఎంత ఇది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మాట ఎందుకు ఈసీ ఉంటుంది, ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా అయితే రాంబాబు వీళ్ళకి షాక్ జరిగిందని చెప్పాలి. రేపు మామూలుగా టైట్ ఉన్న చోట ఏంటంటే ఒక్క పోలింగ్ బూత్ కూడా ఇంపార్టెంటే. సో ఒక్క చోట రిగ్గింగ్ జరిగినా కూడా ఆ వ్యక్తి ఓడిపోయే అవకాశం ఉంది.